తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా సమయం పడుతోంది, భక్తులు పోటెత్తారు, ఎలా పోటెత్తారు, ఏ స్థాయిలో భక్తులు ఉన్నారో కూడా నా వెనుక చూస్తే మీకు అర్థమవుతుంది. సో 24 గంటల సమయం పడుతోంది సర్వదర్శనానికి, భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, ఇటు విఐపి దర్శనాలను కూడా రద్దు చేశామని టీటీడీ అధికారులు చెప్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైనే సమయం పడుతోంది. వేసవి సెలవులు కావడంతోనే భక్తుల రద్దీ అధికంగా ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఓవైపు సమ్మర్, మరోవైపు వీకెండ్తో ఆస్థాన మండపం వరకు క్యూ లైన్లు నిండిపోయాయి. చరిత్రలో మొదటిసారి వైకుంఠ ఏకాదశి, గరుడోత్సవం రోజుల కంటే అశేష సంఖ్యలో భక్తులు ప్రస్తుతం తిరుమలకు తరలివస్తున్నారు. సరాసరి గంటకు 8000 మందికి పైగా భక్తులు క్యూ లైన్లోకి చేరుకుంటున్నారు. అయితే గంటకు 4500 మంది భక్తులకు మాత్రమే స్వామిని దర్శనం చేయించగలిగే అవకాశం ఉందంటోంది టీటీడీ. 300 రూపాయల టికెట్ స్లాటెడ్ దర్శన టికెట్లు ఉన్న భక్తులను యథాప్రకారం దర్శనాలకు అనుమతిస్తున్నారు. దర్శన సమయం తమ చేతుల్లో లేదన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. అయితే భక్తులు ఎంతమంది వచ్చినా దర్శనం మాత్రం కల్పిస్తామన్నారు. వచ్చేవాళ్ళు కొంచెం నిదానంగా చూసుకొని వచ్చి దర్శనం చేసుకోండి. ఎవరు వచ్చినా కూడా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రష్ ఎక్కువ ఉన్నప్పుడు లేట్ అవ్వచ్చు, అది మన చేతుల్లో లేట్. భక్తులు ఎక్కువ మంది వచ్చినప్పుడు అదే మా అధికారులు కూడా నిన్న విన్నపం చేయడం జరిగింది. రద్దీ దృష్ట్యా భక్తులు దర్శనం వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు ఈవో ధర్మారెడ్డి. ఇక విఐపీలు రావద్దని ఖరాఖండిగా చెప్పేశారు ఆయన. రష్ కారణంగా విఐపీ బ్రేక్ దర్శనాలు 3 రోజుల పాటు రద్దు చేసింది టీటీడీ. కనీసం అంటే 2 రోజులు టైం పడుతుంది దర్శనానికి. అంటే గంటకు 4500 భక్తులు మాత్రమే దర్శనం చేయించగలము. 8000 దాకా గంటకు యాడింగ్ ఉంది, డబల్ యాడ్ అవుతూ ఉంది. అంటే భక్తులకంతా విజ్ఞప్తి, దయచేసి ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తిరుమలకు రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి దర్శనానికి చాలా మంది భక్తులు ఓపిగ్గా క్యూ లైన్లో వేచి ఉంటే మరికొందరు మాత్రం రూమ్లకే పరిమితమయ్యారు. రద్దీ తగ్గాక దర్శనానికి వెళ్లాలని ఎదురుచూస్తున్నారు. అయితే పిల్లలు పెద్దలతో వచ్చిన వాళ్ళు మాత్రం రోజుల తరబడి అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సిఆర్ఓ, ఎంబీసీ గదుల రిజిస్ట్రేషన్ కౌంటర్లు భక్తులతో కిటకిట్లాడుతున్నాయి. తిరుమలలో రూమ్ కావాలంటే దాదాపు 4 గంటల నుంచి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు కళ్యాణ కట్టలు కూడా యాత్రికులతో కిక్కిరిసిపోయాయి.